Yeah. Any questions? Varana. What PA gadu? My akka PA. Bharathi Bharathaka PA. Kadu Bharathaka. Bharathaka. Okati gurtu pettuko. Nee PA ani vaadu cheptunnadu. Endukante వాడు ఓపెన్గానే ఆ YS భారతి పిఏ అని వాడు రాసుకుంటున్నాడు. ఈరోజు నేను YS భారతి ఒకటే అడుగుతున్నా, భారతి ఒకటి గుర్తుపెట్టుకో, నా పిఏ కాదు, ఈడికి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైనా ఒక ఎక్స్లో కానీ లేకపోతే నీ పక్కనుండే చంచనాయాలతో కానీ ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ చేసావా? చేయలే. అంటే వాడు నీ పిఏ అని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే నువ్వు ఖండించలేదు కాబట్టి. మా మర్డర్ బ్యాచ్ క్యాండిడేట్ పేరేందా? పులివెందుల. ఒక్క నిమిషాలు ఫినిష్. యా అదే చెప్తున్నా, పులివెందుల, అదే పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్, పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్ 3 సార్లు వర్ర రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, వర్ర రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం సాయంకాలంకి, ఇబ్బందిలే. మేమే బాబు గారిని పోయి రిక్వెస్ట్ చేస్తాం, వర్ర రవీందర్ రెడ్డి చాలా మంచోడు, మా పెళ్ళాలు, మా కూతుర్లు, మా అమ్మలు, మా అమ్మమ్మల ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు, కేసులు తీసేసేయండి సార్. వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది, వైఎస్ అవినాష్ రెడ్డికి పిల్లలున్నారు, వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్ఫింగ్ చేసి పెట్టచ్చు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరు కేసులు విత్డ్రా చేయమని మీరు అంటున్నారా? ఈరోజు సూటిగా అడుగుతున్నా వైఎస్ భారతి గారిని, నీ పిల్లలు నీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తే నీకెంత బాధ ఉంటుందో తెలుసా? ఆ బాధ మేమందరం అనుభవిస్తున్నాం, టీడీపీ నాయకులు అనుభవించారు, అనితా గారు అనుభవించారు, ఇంకా ఎంతోమంది మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బట్టలు లేకుండా ఫోటోలు వేస్తారా? దొంగ ఉండా కొడుకల్లారా, మేము గమ్ముగా ఉండాలా? మేము గమ్ముగా ఉండాలా? మీ మీ పళ్ళలో మీ కూతుర్ల ఫోటోలు మేము వేయలేమా? సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి వేయలే. ఈరోజు మేము పవర్లో ఉన్నాం, ఎంత పోతుంది మాకు కరెక్టా? ఇళ్ళకపోతే చెప్పుతో కొడతారు, ఆడవాళ్ళ ఫోటోలు వేస్తే మా ఇళ్లలో, మీ ఇళ్లలో కొట్టరు, ఎందుకంటే మీకు సంస్కారం లేదు కాబట్టి. వాడి గురించి ఒక లోఫర్ నా కొడుకు, వాడి గురించి వాడు ఆ ఎంపీ అంటే అవినాష్ రెడ్డి వాడు మాట్లాడతాడా? సిగ్గుందిరా అవినాష్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సిగ్గుందా నీకని అడుగుతున్నా? ఇదేనా నీకు నీ మీ భాస్కర్ అన్న నేర్పించిన సంస్కారం? రాజారెడ్డి పిల్లకాయలు మనవాళ్ళు మనవరాళ్ళు అని చెప్పుకునే దానికి సిగ్గులేదంట్రా మీకు? పెడతావురా, చెప్పుతో పెడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేస్తే. అటువంటి తప్పుడు ఏదోని మీరు సపోర్ట్ చేస్తారా? వాడెవడో ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ప్రెస్ మీట్ చూసా, ఎవరు బా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది, విరుపాక విరుసుక ఏదో ఉండింది అతని పేరా, విరుపాషి విరుపాషి, ఆయన రెచ్చిపోతున్నాడు, మా వరార్ రెడ్డికి అన్యాయం జరగద్ది, అన్యాయం జరగద్దురా, అన్యాయం జరిగి ఉంటే భూమి మీద ఉండడు, వాడు చేసిన పనులకి పైన ఉండాలోడు, కానీ మా బాస్ ఒప్పుకోడు కదాడా, చంద్రబాబు ఒప్పుకోడు, అది కరెక్ట్ కాదు. యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. పొన్నుమల్లి సుధాకర్ రెడ్డి ఆయన ఒకడు నీతి నిజాయితీకి మారు పేరైన పొన్నుమల్లి సుధాకర్ రెడ్డి, ఆయన ఒక సపోర్ట్ ఈడికి, ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. యూ కెన్ ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనేది ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థమవుతుంది ఇంగ్లీష్లో. ఒక విషయం కూడా చెప్తున్నా, ఇంకోటి చెప్పాడు, డిఐజీ గారు ఏదో మాట్లాడారని నేను చూడలేదు, నేను నిన్న కొంచెం బిజీగా ఉండే, కర్నూలులో డిఐజీను నంద్యాలలోనే ఎక్కడో మాట్లాడారని. ఏరే విరూపాక్ష విరూపాక్ష, నాకు అర్థం కాదు, అదే ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెడతారు ఎవరు, సునీలు, పొన్నుమల్లి సుధాకర్ రెడ్డి, వాడికి ఇంగ్లీష్ కూడా రాదు, వాడి చేత పోయి ఢిల్లీలో పెట్టారంటే మీరు ఎంత తెలివిగలడో నాకు అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఒక డిఐజీ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే డిఐజీ నువ్వు వైజ్ టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నావు అన్నారు అంటారు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా
టాప్ లీడర్స్, నేను అందరిని అంటాంలే, అట్లీస్ట్ 30-40% ఆఫ్ ఆల్ టాప్ పోలీస్ ఆఫీసర్స్ మీ కార్యకర్తలుగా పనిచేయలే. ఈరోజు టీడీపీ కార్యకర్తలు వాళ్ళు పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా? ఏదో ప్రెస్ మీట్ పెట్టడం, ఆడిస్తాడు వాడు మా సజ్జల గారు రాసి ఇచ్చేస్తాడు స్క్రిప్టు, రావడం పేపర్ ఇటు పెట్టుకోవడం, కూర్చొని చదవడము. ఆలోచించండి రా మాట్లాడేటప్పుడు, అరే వాడు రాసింది కరెక్ట్గా ఉందా అన్న చదువుతారా లేదా? సి, నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగలేదనేది నేను క్లియర్గా మీకు అందరికి చెప్పా. నెక్స్ట్ ఎవరు అనేది కూడా మనం ఆలోచించాలి. నేను ఆలోచించడంలా, వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి. ఎస్, నెక్స్ట్ ఎవరున్నారు? వైఎస్ భారతి గారే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ట్రీట్మెంట్ అంతా అయిన ఈ ఒక 2 ఏళ్ళు అవుద్దో 5 ఏళ్ళు అవుద్దో 10 ఏళ్ళు అవుద్దో అతను ఇది బట్టి ఈ లోపల వైఎస్ భారతి గారిని అధ్యక్షురాలు చేసుకోవడంలో కూడా తప్పులేదు కదా. అది వాళ్ళ కార్యకర్తలు దీని వాళ్ళ ఇది బట్టి వాళ్ళ ఇష్ట కష్టాలు బట్టి వాళ్ళకి ఇష్టమే ఉంటుంది ఈ పిచ్చోడిని తీసి మంచి వాళ్ళని పెట్టుకుంటే మంచిదే కదా. సో డెఫినెట్గా తప్పేంటి, దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వైఎస్ భారతి బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైసీపీ, శాశ్వత అధ్యక్షురాలు. యా, ఎనీథింగ్ ఎల్స్? యా, ఆస్తి ఆస్తి ఆస్తి, దయచేసి మీకు అందరికీ దండం పెడుతున్నా, అది ఆస్తి అనబాకండి, అది దొబ్బేసిన సొమ్ము. అర్థమైందా? ఇప్పుడు ఒక దొంగ దొరుకుతాడు, పోలీస్ స్టేషన్లో రికవరీ చేస్తారు, అది ఆస్తి అవుద్దా? నేను అడుగుతున్న సింపుల్ పాయింట్, దొంగకి దొంగతనం చేసిన తర్వాత నగలు బంగారం దొరకద్ది, ఆ బంగారం కోసం కుటుంబం కొట్టుకుంటుందా? ఏమైనా అర్థం ఉందంట? ఊళ్ళో వాళ్ళ సొమ్ము, మా రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించుకున్న సొమ్ము, అడ్డుగోలుగా భూములు దొబ్బేసిన కుటుంబం, అది వీళ్ళ ఆస్తి అంట. దానికి పెద్ద బొక్కలో కాంట్రవర్సీ ఏందా? ఇదా ఏమో, మీరు సంపాదించుకొని ఉంటే మీరు ఆస్తి కొట్టుకున్నా సరే. సో ఈ సొమ్ముకి మీరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా సిబిఐ కేసులు అన్నీ బయటకు వచ్చి మొత్తం జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆస్తి అంతా ప్రజల ఆస్తి బా, ఇట్ గో బ్యాక్ టు ద పీపుల్. సో మీరు ఎందుకని టెన్షన్ పడుతున్నారు నాకు అర్థం కావటంలా. దానికి విజయమ్మ గారి లెటరు, నా పిల్లలు గురించి ఎందుకు చెప్తారు తల్లి? మీరే మా బట్టలు వాషింగ్ మిషన్లో ఉతుక్కోవాల్సిన బట్టలు పులివెందల రోడ్ల మీద మీరు బట్టలు ఉతుక్కుంటున్నారు, దానికి మా తప్పేంటి? ఎవరు ఉతుక్కోమన్నారు పులివెందల రోడ్ల మీ బట్టలనే? మేము ఉతుక్కోమన్నావా? మీరు ఉతుక్కుంటున్నారు దొంగ సొమ్ము కోసం, మీరు ఉతుక్కుంటున్నారు కాజేసిన సొమ్ము, ప్రజల్ని దగ్గర దోసుకున్న సొమ్ము గురించి ఈరోజు మీరు కొట్టుకుంటున్నారు అనే విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానని కూడా మనవి చేస్తూ, దట్స్ ఇట్, సెలవు.